ఆగస్టు నెల 6వ తేదీ పునీత హోర్మీస్ దాస్. కాలం క్రీస్తు శకం 450 నుండి 523 వరకు. పునీత హోర్మీస్ దాస్ గారు దౌత్యం కలిగిన వ్యక్తి, అనగా సందర్భానుసారంగా వ్యవహరించే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఈయన ఓ మధ్యవర్తి మరియు సంధానకర్త. ఈ మహా గొప్ప వ్యక్తి ఇటలీ దేశంలోని ఫోసినోన్ అనే ప్రాంతంలో ఒక ధనిక కుటుంబంలో 450 సంవత్సరంలో జన్మించారు. ఈయన జన్మించిన ప్రాంతమే ఈయన వ్యక్తిగత జీవితంలో విరామం లేని పోరాటానికి కొంత దోహదపడినట్లు చరిత్ర చెబుతుంది. యువకుడిగా ఉన్నప్పుడే గురువు కాకముందు వివాహము చేసుకుని ఒక కుమారునికి జన్మనిచ్చారు. ఆయన నైపుణ్యం బట్టియే చట్టాలు మరియు దౌత్య విషయాల యందు ఎక్కువ శ్రద్ధ చూపించడం జరిగింది. కొంతకాలానికి ఆయన భార్య మరణించడంతో ఆయన దృష్టి దేవాలయంపై మళ్ళింది. ఒక డీకనుగా అభిషిక్తుడై సిమ్మాకూస్ అనే పాపుగారికి ఆధ్యాత్మిక విషయాలలో ఎంతగానో సహాయపడుతూ సమయం గడిపారు. ఆయన కాలంలో వచ్చిన అనేక సమస్యలలో ఈ హోర్మీస్ దాసు గారు తోడుగా ఉన్నారు. సిమ్మాకూస్ పాపుగారి మరణానంతరం హోర్మీస్ దాసు గారు పాపుగారిగా ఎన్నిక కాబడగా, అప్పటికే వితాండవాదముతో అజ్ఞానముతో తిరుసభను వదిలి వెళ్లిన ఎంతోమంది బిడ్డలను హక్కున చేర్చుకుని మన్నించారు. ఈయన కాలంలో మరో గొప్ప విజయం ఏమనగా, అకాసియన్ అనే వితాండవాదం తెరపైకి వచ్చింది. ఈ అకాసియన్ అనే వితాండవాదం దాదాపు 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయింది. తప్పుడు సిద్ధాంతాన్ని బహిర్గతంగా ఖండించి సమర్థవంతంగా ఎదుర్కొన్నవారు ఈ హోర్మీస్ దాస్ పాపుగారే. ఈయన తన కుమారుని చాలా భక్తి విశ్వాసములో పెంచడం వలన తరువాత కాలంలో తన కుమారుడు కూడా ఒక పాపుగారిగా, ఆ తరువాత ఒక పునీతుడిగా శ్రీసభ గుర్తించింది. ఆయనయే పునీత సిల్వేరియస్. పునీత హోర్మీస్ దాస్ గారు ఓ గొప్ప జీవితం జీవించి తిరుసభకు ఎంతో తన వంతు సహాయాన్ని అందించి 523వ సంవత్సరంలో మరణించగా, ఆయనను పునీత పేతురుగారి దేవాలయంలో సమాధి చేయడం జరిగింది. ధ్యానాంశం: ప్రేమించడం అంటే క్షమించడం మాత్రమే కాదు, సేవించడం కూడా.